వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాటల వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసే కొన్ని ప్రచారాల వల్ల చాలా మంది విశ్లేషకులు సైతం WHO ని విమర్శించక తప్పదు ఎందుకంటే అన్ని దేశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే బాధ్యత WHO మీద ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా చైనా దేశాన్ని ఒక కంటితో లేదంటే భారతదేశాన్ని ఒక చూపుతో అమెరికాని మరొక చూపుతో చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా చిరెత్తుకొస్తుంది తాజాగా WHO చేసిన కొన్ని ప్రకటనలు ఏవైతే ఉన్నాయో కొన్ని మాటలు కీలక వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా విమర్శలు వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి అయితే ప్రస్తుతం ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా దేశానికి మొదటి నుంచి వత్తాస్ పలుకుతుంది అనే ఒక ఆరోపణ ఉంది ఆ ఆరోపణకు నిజం చేసేట్టుగానే తాజాగా ఈ WHO కొన్ని వ్యాఖ్యలు చేయడం అది ఏంటి అంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మొదట్లో WHO అమెరికాను సైతం తప్పుపట్టిన పరిస్థితి తాజాగా మరోసారి ఇంకొక వింత ప్రకటన చేసింది అదేంటి అంటే అమెరికాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్కు సంబంధించి కొన్ని పరిశోధనలు చేశారు దీంట్లో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి కరోనా వైరస్ చైనాలోని వైరాలజీ ల్యాబ్లో సృష్టించబడింది అనేది ప్రధానంగా అయితే దానికి సంబంధించి ఒకవేళ దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటూ ఒక ఆరోపణ చేసింది ఈ నేపథ్యంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని మీద స్పందించి ఒకవేళ చైనాలో ఈ వైరాలజికల్ వైరాలజీ ల్యాబ్లో గనక ఈ కరోనా సృష్టించబడింది అనడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని ఒక ప్రకటన చేయడు అంతేకాకుండా ఇలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే తమ దగ్గర తీసుకురావాలి అలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పడం దీని మీదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చైనాలో పరిశోధనలు చేస్తాము అంటే WHO అనుమతించలేదు అలాగే మొన్నటికి మొన్న కూడా ఈ WHOకు సంబంధించిన వారిని కూడా చైనా రానివ్వలేదు అక్కడికి అనుమతించలేదు అయినా సరే ఇంకా WHO వాళ్లే వెనకేసుకురావడం చైనా దేశాన్ని వెనకేసుకురావడం వాళ్ళకే వత్తాస పలకడం వాళ్ళ వ్యాఖ్యలకే సంబంధించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది విశ్లేషకులు ప్రశ్నిస్తున్న మాట దేశంలో WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలను సమన్వయంతో చూడాలి కానీ చైనాను ప్రత్యేక దృష్టితో చూడడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న వ్యవస్థనిలాగా భ్రష్టు పట్టించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలు ఉండకూడదు అనేది కూడా అలా ఉండడం సరికాదు అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఇది ఎంతవరకు నిజమా ఏంటి అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి